తుని మున్సిపాలిటీలో వైఎస్ఆర్ ఆసరా వారసత్వాలు ముగిశాయి. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆసరా కింద డ్వాక్రా సంఘాల రుణాల మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించింది. వారం రోజుల పాటు మున్సిపాలిటీలో వారసత్వాలు నిర్వహించింది. మహిళలకు చెక్కులు అందజేశారు. తుని మున్సిపాలిటీలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 690 మహిళా సంఘాలకు 21 కోట్ల 39 కోట్ల ఆర్థిక ప్రయోజనం అందింది. డ్వాక్రా సంఘాల రుణాలను చెల్లించేందుకు ఆసరా పథకాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహించి నారీమణులకు చెక్కులు అందజేశారు. వారం రోజుల పాటు జరిగిన వారోత్సవాల ముగింపు సభ బ్యాంక్ కాలనీలో జరిగింది. మెస్మా ఆధ్వర్యంలో 26 నుంచి 30 వార్డులకు సంబంధించి జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువజన విభాగం అధ్యక్షుడు ఏలూరు బాలు, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి సుధారాణి హాజరయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి బాలు, సుధారాణి పొదుపు సంఘాలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అనంతరం మహిళలకు జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సచివాలయ సిబ్బంది ఏఎన్ఎంలను సత్కరించారు. నా సోదర సోదరీమణులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన పండగ, మన ఆడవారి పండగ గట్టిగా కాసుకోవడానికి మీరే ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కింద ద్వారా మహిళలకు రుణమాఫీ చేయడం సందర్భంగా వారసత్వాలు ఆట రోజు మన ద్వారా మహిళతో నాయకులతో కలుసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి నేను రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పనిచేశాను. ఆయన ఒక అడుగు ఆడవారి కోసం ముందుకేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు కాదు 10 అడుగులు ముందుకేస్తారు. అన్ని ఆడవారికి పథకాలు మగవాళ్ళు అసలుపడతారు ఏమో మరి మొత్తం అన్ని పథకాలు కూడా ఆడవారి కోసమే. ఇంకా మన తుని నియోజకవర్గ పరిస్థితికి వస్తే చిరిగిన సొకాయి నుంచి వెంజిదారులు తినడం వరకు వచ్చారు. కానీ కనీసం ప్రజల కోసం ఒక్క పథకం ప్రవేశపెట్టడం కానీ ఒక పథకాలు చేరవేయడం కానీ ఏది కూడా గత ప్రభుత్వం చేయలేదు. మన రాష్ట్రంలో పరిస్థితులు ఏంటని చెప్పి మీకు చాలా చక్కగా వివరించారు. మేము మీకు వివరించట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉన్నది అన్నారని మీ కళ్ళారా ఈ సంవత్సర కాలంలోపే మీరు చూశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సంవత్సరంలోపే ఇచ్చిన హామీలో 90% నిర్వహించిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే చెప్పి గర్వంగా చెప్పుకున్నాను. ఒక పథకమా రెండు పథకాలా? బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మన ఆఖరి మంత్రి దాకా కూడా అన్నింటిలోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం గట్టిగా దప్పలు కొట్టాలి అని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నాను. గత ప్రభుత్వ పాలకులు మీకు డోకా రుణమాఫీ చేస్తామని చెప్పి మీ చెవులో పువ్వులు పెట్టి ఓటేసుకున్నారు తప్ప మీకు కనీసం ఏ కోసం మీకు లబ్ధి చేయకూడదు అయితే జరగలేదు. ఎలక్షన్కి ముందు మాత్రం మిమ్మల్ని మళ్ళీ మోసం చేద్దామని చెప్పి 10,000 పసుపు కుంకుమని చెప్పి అది కూడా మీకు కావాల్సిన సొమ్మునే వేరే పథకంగా మీకు ఇవ్వచ్చి మోసం చేద్దామని చూశారు. మహిళలందరూ ఎంత చైతన్యవంతులు అంటే ఎవరిని ఏ టైంలో ఎక్కడ ఎలా కూర్చోబెట్టాలో మీ అందరికీ బాగా తెలుసు. అందుకే నమ్ము రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల మీద నమ్మకం పెట్టుకుంటూ ఆయన 161 సీట్ల నియోజకవర్గాల్లో గెలిపించి ఘనంగా రికార్డు మెజార్టీతో కూర్చోబెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలాంటి రుజువు ఎప్పుడు కూడా మీ మహిళలు ఇవ్వలేదు. ఎన్టీ రామారావు గారు కూడా సాధ్యం కాలేదు. మాట ఇస్తే మాట తప్పేది లేదు, మనలో తిప్పేది లేదు అని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఈనాడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినిపించుకోవాలని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పదలుచుకుంటున్నాను. మన గవర్నర్ తెలుగు పరిపాలన కమిషన్
11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మనం ఆసరా వారోత్సవాలని ప్రారంభించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈ రోజు ముగింపు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ వారం రోజుల పండగ అనేది కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి మా రత్నా సిబ్బంది అలాగే వార్డు నాయకులందరికీ కూడా పుణ్య పురపాలక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన సాగి శక్తి రాజేంద్ర గారు రాకపోవడానికి కారణం ఆయనకి కరోనా పాజిటివ్ కావడం వల్ల ఆయన డాక్టర్ల పర్యవేక్షణ ఉన్నారు. మీ యొక్క తీవ్రం వల్ల ఆయన ఆరోగ్యం కుదిరి పడింది. ఇంకొక 4-5 రోజుల్లో కూడా మన మధ్యకు వస్తారాయన. ఆయన యొక్క ప్రతినిధులుగా మన తూరి నియోజకవర్గ యువత అధ్యక్షులు బాలు గారు అలాగే మన చైర్పర్సన్ అభ్యర్థి ఏలూరు సుధాబాలు గారు కూడా రావడం జరిగింది. ఒక మాట చెప్తున్నా, గతంలో తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని ఎంతలా ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలుసు. వాళ్ళు వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలకే మిమ్మల్ని పిలిచేవారు. ప్రతి యొక్క సోదరి కూడా వాళ్ళ పెళ్లికి ఫంక్షన్కి పుట్టినరోజు కార్యక్రమాలు పిలిచేవారు. కానీ ఏ ఒక్క లబ్ధి కూడా మిమ్మల్ని చేయలేదు ఎమ్మెల్యే సోదరులు. అందుగురించే మీ యొక్క దీవెన లేకపోవడం వల్లే 3 సార్లు వరుసగా ఓడిపోవడం జరిగింది. ఇక ఇక నుంచి వాళ్ళకి రాజకీయ సమాధే తప్ప ఎవరు కూడా తుని నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే సోదరులను కూడా నెగ్గించడని కంటపరంగా నేను చెప్పగలుగుతున్నాను. పూర్వజాల సుకృతంలో తెలియదు కానీ దానిశెట్టి వారి వంశాంగం నుంచి దానిశెట్టి రాజా గారు రావడం, ఈ కళల కష్టకాలంలో కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఏలూరు బాలుగారు చేతికి ఎముక లేదు అన్న సామెతను పొగర్త కాదు స్వయంగా చూశాను. ఎంతమందికి ఎంత సేవ చేశారన్నది వర్ణాతీతం అన్నమాట. దానిశెట్టి వారి ఫ్యామిలీ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మన బాలు గారు అలాగే ఆయన ఆదర్శంగా తీసుకొని మాలాంటి చిన్న చిన్న నాయకులు కార్యకర్తలు చాలా సహాయ కార్యక్రమాలు చేశారు. తుదిలో కరోనా వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఎవరో లేదు నాకు తెలిసి. కూర్చొని వారసవాలు చేసుకుంటారు. అంటే వారసవాలు అంటే మన ఏదో ఇంట్లో పెద్ద పండుగ వస్తుంది చూడండి, అలాగే ఈ వారసవాలు చేసుకున్నామంటే అది మన ఇంట్లో మన కొడుకో లేకపోతే మన భర్త ఏదో కష్టపడి తెస్తే ఆ సొమ్ముతో మనం పండుగ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఇవాళ మనం చేసుకుంటామంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వారు ఏవైతే పాదయాత్రలో నవరత్నాల పథకాలు 9 పథకాలు పెట్టారు, ఆ 9 పథకాల్లో భాగంగా ఇది ఒక పథకం వైఎస్ఆర్ ఆసర. వైఎస్ఆర్ ఆసర అంటే ఆ ఏళ మన 2019 ఏప్రిల్ 11 తారీఖు నాటికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే బాకీ ఉన్నదో ఆ బాకీ మొత్తం అక్క జిల్లా అందరూ కూడా కట్టేసుకోండి. మన గవర్నమెంట్ వచ్చిందా ఆయన ఇచ్చిన రోడ్డు 29 హామీలు ఇద్దాను 16 నెలల కాలంలోనే 113 హామీలు నెరవేర్చిన ఏ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది మనం తప్పకుండా తెలుసుకోవాలి. అందులోనూ కూడా మన మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడి కార్యక్రమం, వసతి దీవెన, విద్యా దీవెన అలాగే ఇలాంటి ఎన్నో మరి మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ ఆయన పనిచేస్తున్నారు. ఆయన నేను ముఖ్యమంత్రి కాదు ఒక మీకు ప్రజా సేవకుడిని అని తెలియజేస్తున్నా. ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. లేక ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో సచివాలయాలను స్థాపించి వాలంటీర్ వ్యవస్థ పెట్టి సచివాలయంలో సిబ్బంది ఏర్పాటు చేసి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేసే కార్యక్రమం చేపట్టింది జగన్ గారు మాత్రమే. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ఏ నాయకుడికి కూడా రాని ఆలోచనలన్నీ వస్తున్న మా జగన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ కరోనా సమయంలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం నాయకుడు అనే వాడు ఎంతో కనపడేది ఎక్కడ కూడా. ఎంత సంపాదించుకున్నారో అందరికీ తెలుసు. ఆ సంపాదించుకున్న దాంట్లో కనీసం ఈ కార్యక్రమంలో ఎస్వి ఖ్వాజా, పామర్తి మహేష్, చింతకాయల ప్రసాద్, సిహెచ్ భారతి, శేషామణి, స్వరూప, రూపాదేవి, ఎస్ శేఖర్, చింతమనేడి జోగారావు తదితరులు పాల్గొన్నారు.